బాబా ఏమన్నాడు, నువ్వు ప్రేమతో గనక నాకు ఒక్క రూపాయి ఇస్తే నేను నీకు 100 రూపాయలు ఇస్తాను అన్నాడు. అంటే బాబా మాటలను బట్టి 1:100. మరి శంకర భగవానుని పరిస్థితి ఏమిటండి అని అంటే, 100 రూపాయలు ఇస్తే నేను 1000 రూపాయలు ఇస్తాను అంటాడు. అంటే 1:1000. చూసారా ఎంత ఫాస్ట్ ఉన్నాడో. నువ్వు ఒక అడుగు వేస్తే నేను 100 అడుగులు వేస్తాను అంటాడు బాబా. రుద్రుడు ఏమంటాడంటే, నువ్వు ఒక్క అడుగే చాలు, నేను 1000 అడుగులు వేస్తా అంటాడు. వీడేమో 7, నేను 1000, నాకు 60 రావాలి, షష్టి పూర్తి జరగాలి, అప్పుడు వస్తా. ఇది మానవుడి పరిస్థితి. అంటే అందుకని బోలా శంకర అన్నారు, నువ్వు పాట పాడతావు అనుకో, శంకర 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 శంకర, వెంటనే స్పందిస్తాడు, సంతోషపడతాడు, బాగా పాడుతున్నాడు, ఏం కావాలి వీడికి, కారు లేదా తీసుకో. చూసారా బోలా మనిషి అయినా. నిన్న చూడండి, ఏదో సరదాగా స్పీచ్లోన బెంజి ఆడి అన్నాను నిన్న స్పీచ్లో, మీకు గుర్తుందా? బయటికి వెళ్ళి చూస్తే రెండు ఉన్నాయి, బెంజి ఉంది ఆడి ఉంది, అలాగ ఒక లుక్ చేసి చక్కెర కొట్టుకు వచ్చాను. అంటే ఏమిటిది నాయన, ఈ చక్కెరే కొట్టు, మళ్ళీ బయటికి వెళ్ళమాగా. ఎందుకునంటే బోలా శంకరుడు తొందర కరిగిపోతాడు. నువ్వు పూజ ఏ విధంగా చేసుకో, ఓకే అంటాడు. స్వామి ఈరోజు పాలు లేవు స్వామి అంటే నీళ్ళు వేసాలు అంటాడు. పాలు లేవా, దుర్మార్గుడా, పాలు లేకపోతే నీ పాపం ఎట్లా పోతుందిరా, పాపం పోదు అనే టైపు కాదు. సర్లేనాయనా, నీళ్ళు వేసాలు. ఆ నీళ్ళు కూడా లేవా, పోనీ విభూతి పోయి వాడు చెప్పాడు కదా రమణానంద, ఆ విభూతి వేసి కొంచెం చాలు. కానీ ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఒక టెక్నిక్ చెప్పాను, ఇంకా అభిషేకం లేదు పోవడలేదు, ఆ విభూతి తీసుకోవడం వేసేయడం. శివ పోయేస్తా, నువ్వు మాత్రం పో, మాకు ఇక్కడే ఉండు. అంటే అంత బోలా శంకరుడైనా నీకు పరీక్షలు పెట్టాడు. ఇప్పుడు చూసారా బాబా పరీక్షలు పెట్టాడు. ఏమిటండి మీరు చెప్తారు, అట్లంటారు మరి ఇట్లంటారు. మరి రమణ మహర్షి వంచకుడా అని తిట్టాడే, మరి ఎందుకు కఠినంగా ఉన్నాడు అని అంటే, ఎందుకు ఆ విధంగా ఉంటున్నాడో మీ తర్వాత తెలుస్తుంది. ఇప్పుడే చెప్తే మీకు ఆ మొడులు తీరవు. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ నీకు తెలుస్తుంది, ఓహో ఎందుకైనా శివుడు ఇలా చేశాడు అని నువ్వు అనుకుంటావు. ఇక్కడ స్వామి చెబుతూ ఉన్నారు, పరమశివ అసలు నీ కీర్తి ఎలాంటి కీర్తి, రావణాసురుడు ప్రాణలింగం ఇమ్మంటే ప్రాణలింగం ఇచ్చావు, ఏ దేవుడైనా ఆ విధంగా ఇస్తాడా? చూశారా రావణాసురుడు ఏం చేశాడు, ప్రాణలింగం అడిగాడు, అంతవరకు బాగానే ఉంది. పక్కనే పార్వతి దేవుంది, నీకేం కావాలైనా అన్నాడు, పార్వతి కావాలా అన్నాడు. చూడండి అసలు ఈ రావణుడి టైపే వేరు. మరి నాకు పార్వతి కావాలి అన్నప్పుడు ఏమైనా కండ్లు ఎర్ర చేశాడా, ఏమి ఎర్ర చేయలే, కూల్గా ఉన్నాడు. ఏమైనా ఆవేశపడ్డాడా, నో ఆవేశం. ఏమైనా ఫీల్ అయ్యాడా, ఎటువంటి భక్తుడు వీడు, పనికిమాలిన భక్తుడు అన్నాడా, ఆ మాట కూడా అనలే. ఎందుకు అని అంటే ఆయన పరమ వైరాగ్య పురుషుడు. పరమ పవిత్రుడు, నిస్సంగి ఆయన. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి స్వామి ఆ చెట్టు నాకు ఈ స్వామి అన్నారనుకోండి, ఎతకపోమాట. ఆ టైపు శంకరుడు. నీకెందుకమ్మా అది, మా షూటింగ్ ఇబ్బంది కదమ్మా, ఆ కెమెరామెన్కి అడుగుపోమ్మా, ఈ టైపు కాదు ఆయన. నీకు కావాలనా ఎతకపో, ఇంకేమన్నా కావాలన్నా అవి కూడా ఎతకపో. అంటే నీకు ఏం కావాలో అవన్నీ నీకు ప్రసాదిస్తాడు ఆయన. అంటే భోలా మనిషి, సులభ సాధ్యుడు అది.
నువ్వు ఏ విధంగా పూజ చేసినా పట్టించుకోడు, ఇట్లా చేసావే అని పట్టించుకోడు, నువ్వు నియమం తప్పావే అని పట్టించుకోడు, కాలాన్ని అతిక్రమించావే అని పట్టించుకోడు. నువ్వు 7 గంటలకి అభిషేకం చేయాలా, 11కి వచ్చినావు, బాగా పడుకొని వచ్చినావు, చూడు వీడు బాగా పడుకొని వచ్చాడు అనుకోడైనా, ఫోన్లే నాయనా ఇప్పటికైనా వచ్చావా పోయి అనే టైపు. అందుకే మహర్షి చెప్తూ ఉన్నాడు, అడుగక ఇచ్చెడు నీదు అకలంక మగు కీర్తి. ఏ శివ, నీ కీర్తి ఎలాంటిదయ్యా? కలంకము లేనటువంటి కీర్తి నీది. 33 కోట్ల దేవతల్లో బోలాశంకరుడు అన్నటువంటి బిరుదును పొందిన కీర్తి నీది. 33 కోట్ల దేవతలలో సులభ సాధ్యుడు అన్నటువంటి ఘనకీర్తి కలిగిన వాడవు నీవు. పరమశివ, మరి నీవు నా విషయంలో ఇంత కఠినంగా ఉండవచ్చునా? ఉండకూడదు కదా. హాని చేయక ప్రోము అరుణాచల, హాని చేయక ప్రోభుము. మరి భగవంతుడు ఎక్కడైనా భక్తుడికి హాని చేస్తాడా? ఏమిటి హాని అని అంటే, అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానసిద్ధి పూర్ణత్వాన్ని నాకు ప్రసాదించు, అది పొందకుండగా నేను భ్రష్టు పట్టకూడదు. చూసారా, ఇక్కడ హాని అంటే ఎవరికి హాని? హాని చేయక ప్రోభుము, నేను కంప్లీట్గా సిద్ధిని పొందాలి, పూర్ణత్వాన్ని సొంతం చేసుకోవాలి. నీవేమో మార్కెట్లో ఉండమన్నావు, భక్తుల మధ్య ఉండమన్నావు, మరి నా పరిస్థితి ఏమిటిది? ఎందుకంటే కర్మ ఎవరిని విడిచిపెట్టదు. చూడండి, రమణ మహర్షి చెప్తాడు, నేను డబ్బు ముట్టుకోను, నాకు కానుకలు అవసరం లేదు అనే నేను కోసి పెట్టుకున్నా. కానీ ఏం చేస్తున్నారు భక్తులు? నేను వద్దన్న బలవంతంగా వచ్చి నాకు కానుకలు ఇస్తున్నారు, బంగారు ఉంగరాలు ఇస్తున్నారు, బంగారు వస్తువులు ఇస్తున్నారు. ఇవన్నీ చేయడం మంచిదేనా? నేనేమైనా కోరుకున్నానా? నేను చెప్పేదేమిటి, మీరు నాకు ఇచ్చేదేమిటి అని మహర్షి ఎన్నోసార్లు భక్తులతో చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ భక్తిని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు, వాళ్ళ ప్రేమను వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. అందుకని మహర్షి చెబుతూ ఉన్నాడు, పరమశివ హాని చేయక ప్రోభము, నేను గనక ఏమాత్రము అజాగ్రత్తతో ఎవరి వస్తువులైనా తీసుకున్నానా, ఎవరి ధనాన్నైనా అనుభవించానా, ఎలాంటి వికారాలు పొందానా, ఏం జరుగుతుంది? కర్మ నన్ను పట్టుకుంటుంది. అది చాలామంది చూడండి, ఊరుకూరుకనే డబ్బులు తీసుకుంటూ ఉంటారు. డబ్బులు తీసుకోవడం అంటే వాళ్ళ పాపాన్ని జోలేసుకోవడమే. ఇది చాలామంది తెలియదు. అబ్బా 100,000 రూపాయలు వచ్చిందిరా ఈరోజు నాకు అని సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత తెలుస్తుంది సినిమా ఎందుకు, 100,000 రూపాయల కర్మ నువ్వు అనుభవించక తప్పదు. నువ్వేం చేయాలి, 100,000 రూపాయలు తీసుకుని వెళ్ళి దైవాన్ని సమర్పించాలి. ఏ విధంగా సమర్పిస్తావు, ఏం అవసరం ఉంది, వాటి వినియోగించు. చూడండి, చాలామంది నా దగ్గర వస్తూ ఉంటారు, స్వామి ఇది మేము శివుడికి ఇవ్వడం లేదు, బాబాకు ఇవ్వడం లేదు, ఆశ్రమానికి ఇవ్వడం లేదు, మీకే ఇస్తున్నాం, మీరే ఖర్చు పెట్టుకోవాలని ఇస్తుంటారు. మరి నేనేం చేస్తాను, అవి కూడా ఆశ్రమానికి ఇస్తాను. ఎందుకు అని అంటే, నాకు ఇస్తే 100 రెట్లు నీకు వస్తుంది, అదే బాబాకి ఇచ్చావనుకో 1000 రెట్లు వస్తుంది, అదే శివుడికి ఇచ్చావనుకో 100,000 రెట్లు వస్తుంది. అంటే ఏమిటిది, నువ్వు ఇచ్చే ప్రతి పైసా కూడా శివుని యొక్క కైంకర్యంలో వినియోగించబడాలి. ఈరోజు ఆశ్రమము అలా తయారవుతుందంటే ఎలా తయారవుతుంది? నాకు వచ్చే డబ్బులు కాదు, నేను సంపాదించే డబ్బులు కూడా ఆయనకే ఇస్తున్నా.
ఇప్పుడు సిద్ధిపాదం చేస్తున్నా ఎవరి కష్టార్జితం ఇది? ఇది కూడా కష్టార్జితమే, ఇదంతా కూడా. మరి ఈ డబ్బంతా నేను ఏం చేస్తున్నాను? మరి నేనేమైనా అనుభవిస్తున్నానా? ఈ డబ్బంతా ఎక్కడ పోతుంది? ఆశ్రమానికి పోతూ ఉంది. మరి చివరికి మిగిలేది ఏమిటిది? అదే చివరికి మిగులుతుంది, దాన్ని సాధించుకోవాలి. వచ్చేటి వస్తూ ఉంటాయి, పోయేటి పోతూ ఉంటాయి. చూసారా, పరమాత్మ ఏమి కావాలో అవన్నీ ఇస్తూనే ఉంటాడు. ఆయన నువ్వు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాల. అందుకే మహర్షి చెబుతున్నాడు, హాని చేయక ప్రోవుము అరుణాచల. స్వామి, నా యొక్క జ్ఞానసిద్ధికి పూర్ణత్వానికి ఎలాంటి హాని లేకుండగా నన్ను కాపాడు. నువ్వు ఎలాంటి వాడవు? గొప్ప కీర్తిమంతుడవు. నువ్వేం చేయాలి? నమ్ముకున్న వాడిని రక్షించాలి, వాణ్ణి విడిచిపెట్టమాక, ఉదాసీనంగా చూడమాక, తిరస్కరించమాక. నేను ఎంతో పరితాపంతో ఉన్నాను శివా, ఇంక ఎంతని సహనంతో ఉండమంటావు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు రమణ మహర్షి వారు. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు అని అంటే, ఆయన కూడా ఎంతో కాలం సహనంతో ఉన్నాడు. ప్రతి మనిషికి ఒక పీరియడ్ ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. అది దాటిందనుకో ఇంక వాడు ఇసిగిపోతాడు, డిప్రెషన్ గురవుతాడు. అందుకే మహర్షి అంటున్నాడు, వంచకాభేణియం కొంచెమున్ కరగవే. వంచ కూడా అసలు నీకు ఏమాత్రం దయలేదే, కొంచెం కూడా నువ్వు అసలు కరగడం లేదు నువ్వు అంటూ ఏమంటున్నాడు మళ్ళీ, అడుగక ఇచ్చడు నీదు అకలంక మగు కీర్తి, హాని చేయక బ్రో అరుణాచల. నన్ను విడిచిపెట్టమాక, నిరంతరము నీవు నన్ను అనుగ్రహించు, నీవు నాతోనే ఉండు. ఒక క్షణము కూడా నీకు నేను దూరంగా ఉండకూడదు. చూశారా, అద్భుతమైనటువంటి దివ్య బోధ ఇది. ఎన్నో బోధలుంటాయి, ఎన్నో నీతులుంటాయి, ఎన్నో ధర్మాలుంటాయి, కానీ ఉత్తమమైన మాట ఏమిటిది అని అంటే, అసలు నీకు నాకు డిస్టెన్స్ వద్దు, నీకు నాకు భిన్నత్వం వద్దు, నీవే నేనై నేనే నీవై ఉండాలి. చూసారా, జీవుడే శివుడు, శివుడే జీవుడు. భిన్నత్వం వచ్చిందా మాయ పట్టుకుంటుంది, మాయ ప్రవేశిస్తుంది. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, జ్ఞానసిద్ధి. ఏమిటి జ్ఞానసిద్ధి అంటే, ఒక క్షణము కూడా నిన్ను విడిచిపెట్టని స్థితి. చేప సముద్రములో నదిలో ఈదుతా ఉంటుంది, అది ఎక్కడ పడుకుంటుందో తెలుసా మీకు? ఒడ్డుకొచ్చి పడుకోదు, అమ్మా అలసిపోయినాను అని. అది సముద్రంలోనే పడుకుంటుంది. అంటే జలాన్ని విడిచిపెట్టి ఒక క్షణము కూడా చేప ఉండదు. చూసారా, అగాధమైన సముద్రము, ఒక చిన్న చేప. ఈ చేప అంటే ఎవరు? జీవుడు. సముద్రం అంటే ఎవరు? శివుడు. జీవుడు ఏ విధంగా ఉండాలి? ఒక క్షణము కూడా విడిచిపెట్టకుండా ఉండాలి. పొరపాటును గనక చేప ఒడ్డు మీద పడిందా, ఏం చేస్తుంది అది? గిల్లగిల్ల గిల్ల 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 కొట్టుకుంటుంది. చూసారా, ఎందుకు కొట్టుకోవాలి? ఎన్నో సంవత్సరాలు అక్కడే కదా ఉన్నావు నువ్వు, నీకు బోరు కొట్టడం లేదా చేప? అన్నామనుకోండి, ఒరే పిచ్చోడా నీకేం తెలుస్తుంది నా బాధ అంటది. ఎందుకు? దానికి సముద్రమే జీవం, సముద్రమే ఆధారం, దానికి సముద్రమే సర్వం, దానికి రెండవది తెలియదు. అందుకే ఒడ్డు మీద పడగానే గిల్ల 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 కొట్టుకుంటుంది. ఏ విధంగా అయితే చేప నదిని విడిచిపెట్టి, జలాన్ని విడిచిపెట్టి ఒడ్డు మీద పడితే గిలగిల కొట్టుకుంటుందో, అదే మానసిక స్థితిని అనుభవిస్తూ ఉన్నాడు మహర్షి వారు.
నీకు నాకు ఒక క్షణము కూడా ఇడబాటు వద్దు. నేను ఈ ప్రపంచాన్ని కోరుకోలేదు, నీవే నా తల మీద పెట్టు. నాకు శిష్యులు కావాలి అని, పరివారం కావాలని, ఆశ్రమం కావాలని నేను ఏనాడు నేను అడగలేదు. నీవే నాకు బంధంగా పెట్టు. లోక కళ్యాణం కోసం, మానవుల సద్గతి కోసం ఇవన్నీ నీవే ఏర్పాటు చేసావు. అది నీ ప్రణాళిక కావచ్చు, కానీ నేను మాత్రం నీకు దూరంగా ఉండకూడదు. ఎప్పుడు నువ్వు నేను ఒక క్షణమైన ఎడబాటు లేకుండా ఉండాలి. ఎందుకు నిరాకార సాధన సర్వశ్రేష్టము అని అంటే, చూడండి, సాకార సాధనలో వేదన ఉంటుంది, బాధ ఉంటుంది. ఆ బాధ కూడా ఏమిటిది? అది బాధగాని బాధ, అనుభవిస్తేనే అర్థమయ్యే బాధ. ఒక విరహము, ఒక ఎడబాటు, విరహ తాపము, విరహాగ్ని, ఇవన్నీ రగులుతూ ఉంటాయి. వాడికి అన్నీ ఉంటాయి, వాటి మధ్యలో వీడు ఉంటాడు. వాటికి నాకు సంబంధం లేదు, నాకు నీవే సంబంధం, నీవేమో కనిపించవు అంటాడు జీవుడు. చూశారా? మీరాబాయి ఎక్కడ ఉన్నది? రాజకోటలో ఉన్నది. రాజకోట అంటే ఏమిటిది? సకల భోగాలు, అన్ని భోగాల మధ్య ఆమె ఉన్నది. మొగుడు ఉన్నాడు, తల్లి ఉన్నది, తండ్రి ఉన్నాడు, అందరున్నారు, సకల భోగాలు ఉన్నాయి. ఏం జరిగింది? కృష్ణ, నీవు లేవు. అందరున్నారు కానీ నీవు లేవు. నీవు లేని వీళ్ళు నాకు అవసరం లేదు. నీవే నాకు కావాలి. నీవు నేను ఏకంగా ఉండాలి, మమైక్యంగా ఉండాలి అని దేన్ని కోరుకుంటున్నది మీరాబాయి కూడా? అద్వైతాన్ని కోరుకుంటూ ఉన్నది. నో భిన్నత్వం, ఓన్లీ అభిన్నత్వం. అందుకే చూడండి, మహర్షి వారు 4వ పద్యము 5వ పద్యములు కూడా చెబుతాడు. ఇప్పుడు మనం ఉన్నది 22వ పద్యం, కులవర్ణం. ఎవరికిగా నన్ను నేలితి విడిచినా అఖిలము నిందించును అరుణాచల. పరమశివ, ఎవరికిగా నన్ను నేలితి, అసలు ఎందుకు నీవు నన్ను అనుగ్రహించావయ్యా? ఎవరికిగా నన్ను నేలితి విడిచినా, ఇప్పుడేమో నీవు విడిచిపెట్టేస్తే అఖిలము నిందించును అరుణాచల. నీ పిలుపు చేత ఈ అరుణాచలానికి నేను వచ్చాను. నేను నిరంతరం సమాధిలో ఉంటేనే నీకు మర్యాద, నీకు కీర్తికరము. నేను గనక ఇక్కడ దారి తప్పానా, ఇక్కడి నుంచి వెళ్ళిపోయానా, నీ కీర్తికి హాని కలుగుతుంది. ఎవరికిగా నన్ను నేలితి విడిచినా అఖిలము నిందించును అరుణాచల. అందరూ నిన్ను కూడా నిందిస్తారయ్యా. చూశారా? కట్టుకున్న భార్య ప్రతి శ్రీమూర్తి ఏమంటుందంటే భర్తతో, నన్ను విడిచిపెడితే ఈ లోకము నిందిస్తుందండి, నిన్ను కూడా నిందిస్తుంది. నాకంటే ఎక్కువగా నీవే నిందల పాలవుతావు. చూశారా? భర్తను ఏ విధంగా అయితే భార్య చెబుతుందో, నన్ను విడిచిపెడితే నీవు అపకీర్తిని పొందుతావు అని భార్య అంటుందో, ఇక్కడ భక్తుడు భగవంతునితో అంటున్నాడు. ఎవరికిగా నన్ను నేలితి విడిచినా, ఏ పుణ్యము, ఏ యోగము, ఏ అనుగ్రహము, ఏ పుణ్యకర్మల ఫలము, నీ సన్నిధికి వచ్చాను, నీ పాదాలకు శరణాగతిని చేశాను, ఇక నీవే సర్వమని, నీవే తోడని, నీవే నీడయని నీ ఒడిలోకి వచ్చాను. నీవి గనక నన్ను విడిచిపెడితే
మరి ఈ లోకం ఏమంటుంది? ఇది నీకు మర్యాదనా? ఈ నింద తప్పు నిన్నేటికి తలపించితి ఇక విడువారెవరు అరుణాచల. ఈ నింద తప్పు నిన్నేటికి తలపించిది. నీవు ఈ అపవాదు నుంచి, ఈ అపకీర్తి నుంచి నువ్వు బయటపడు శివా. చూసారా ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం ఇది. నేను రామాయణము మహాభారతం ఎన్నెన్నో గ్రంథాలు చదివాను, కానీ ఇటువంటి మధురానుభూతితో కూడినటువంటి గురు శిష్య సంబంధం, దైవ భక్తుల అనుబంధం మహర్షి వారి జీవితంలో మనం కనపడతా ఉన్నాం. కంటికి కనిపించినటువంటి శివుని పట్టుకొని ఏమంటున్నాడు? వంచ కూడా నీకు ఏమాత్రం దయలేదే, నువ్వు ఈ విధంగా చేయడం మంచిదనుకుంటున్నావా? ఇది నీకు అపకీర్తి కాదా? నీ ఘనకీర్తి ఎలాంటిది? బోలాశంకరుడు అన్న కీర్తిని పొందావే, నువ్వు ఈ విధంగా చేయవచ్చునా? తప్పు కదా అని అంటున్నాడు. అంటే తాను ఎంతగా శివుణ్ణి పట్టుకున్నాడు, ఎంతగా వరించాడు, ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే ఇటువంటి అనన్యమైనటువంటి శివభక్తి, ఇటువంటి అనన్యమైనటువంటి దివ్య ప్రేమ మనకు కూడా కలుగుతాయి. మహర్షి ఎంత సహనంగా ఉంటున్నాడు, ఏ విధంగా పరమశివుడినే శాసిస్తున్నాడు, నిలదీస్తున్నాడు అని అంటే మరి నువ్వు ఎంత పవిత్రంగా ఉండాలి, నువ్వు ఎంతగా శివుణ్ణి మెప్పించాలి అని గనక నీకు అర్థమైతే నీవు కూడా మహర్షి లాంటి గొప్ప యోగీశ్వరుడు అవుతావు. ఈ విధంగా మహర్షి వారు బోధించినటువంటి 22వ పద్యాన్ని మనం శ్రవణం చేయడం జరిగింది. చారు సుండం జగత్రాన సౌండం లసద్దాంత కాండం విపద్భంగ చండం శివం ప్రేమ చండం భజే వక్రతుండం Thank you.
స్వప్నహీ దీప్తి.